హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నానండి ఈ డిజైన్ని పట్టు బ్లౌజెస్ మీదకి తప్ప అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీదకి ఇది డిజైన్ చేసుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా డిఫరెంట్ లుక్ అనేది వస్తుందన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేసి పట్టు బ్లౌజ్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు అది ఎలాగ అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను అండ్ ఈ వీడియోని మీతో షేర్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం అండి నేను ఒక కామెంట్ పెడుతున్నాను దాని గురించి ఇప్పుడు చెప్తానండి కొంచెం ఏంటి అంటే మీరు నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఆ కామెంట్ సెక్షన్లో నన్ను చాలా చీప్గా మాట్లాడారు అనమాట ఎవరు అనేది నేను కట్ చేసేసాను మీ పేరు నేను మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు ఓకేనా నేను అందులో సగమే ఉంది ఒకసారి నేను అది చదివి మీకు చెప్తాను ఏంటి అంటే నాకు గివ్ అవేలో ఒక గిఫ్ట్ వచ్చిందండి బాబు పల్స్ వాళ్ళది బట్ నాకైతే నేను డీటెయిల్స్ పంపించాను కానీ నాకైతే గిఫ్ట్ రాలేదన్నమాట పంపించలేదు వాళ్ళు ఎందుకు ఏంటి అనేది నేను అడగలేదండి ఎందుకంటే నాకు అలా ఇష్టం లేదు అడగడం కూడా ఇలా చాలా మంది అన్నారు అక్క ఆ గిఫ్ట్ మీరు పెట్టుకుని వీడియో చేయండి అని చెప్పేసి బట్ నాకు పంపించలేనిది పంపించలేదు అని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు నాకు ఎందుకో నచ్చలేదు ఇలాగా ఓపెన్గా చెప్పడం బట్ ఏంటి అంటే ఈరోజు అంటే మొన్న కామెంట్లో వచ్చింది ఆ కామెంట్ చూసి నాకు చాలా బాధ అనిపించింది అందుకే ఈరోజు నేను చెప్పాల్సి వచ్చింది నాకైతే వాళ్ళు గిఫ్ట్ పంపించలేదండి ఇప్పుడు మీకు అందరికీ చెప్పాను కదా ఓకేనా సో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నాకు ఫ్రీగా వచ్చింది అని చెప్పేసి నేను చిన్న చూపు చూస్తున్నాను అని చెప్పేసి ఏమీ అనుకోవద్దు ఓకే ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఫస్ట్ నేను హ్యాండ్ పార్ట్ తీసుకున్నాను ఈ హ్యాండ్ పార్ట్ మీద డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను దీని మీద దీని మీదకి నేను డిజైన్ చేసుకోవడం కోసం త్రీ డీ కోన్స్ అండి ఫస్ట్ నేను గోల్డ్ కలర్ కోన్ తీసుకున్నాను దీంతో చెక్స్ని ఫిల్ చేస్తాను అనమాట అంటే చెక్స్ని డ్రా చేసుకుంటాను ఓకే మీకు లైన్స్ అనేవి డ్రా చేయడం చాలా ఈజీ అందరికీ వచ్చిందే సో కొంచెం కేర్ఫుల్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా త్రీ డీ కోన్స్ తోటి డిజైన్ చేసిన బ్లౌజెస్ ఉంటాయా వాష్ చేస్తే పోవా అని చెప్పేసి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేస్తే ఖచ్చితంగా అది పోకుండా ఉంటాయండి ఓకేనా మధ్యలో డిస్టర్బెన్స్ అది వస్తుంది కదా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఓకే చూస్తున్నారు కదా నేను చెక్స్ అయితే డ్రా చేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఫ్లవర్స్ని డిజైన్ చేసుకుంటున్నాను దానికోసం నేను ఎల్లో కలర్ త్రీ త్రీ డీ కొని తీసుకున్నాను దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అవుట్లైన్ అనేది డ్రా చేసుకుని దాని లోపల అంతా కూడా ఈ యెల్లో కలర్ తోటి ఫిల్ చేసుకుంటాను అనమాట దీన్నే మనం పట్టు బ్లౌజ్ మీదకి డిజైన్ చేసుకోవాలి అంటే థ్రెడ్ తోటి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ముద్దకుట్టు ఓకేనా లేదంటే కనుక మీరు ఇంకా గ్రాండ్ గా కనిపించాలి అంటే బీడ్స్ తోటి ఫిల్ చేసుకోవచ్చు లేదంటే మైక్రో బీడ్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి అలాగా ఫిల్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ త్రీ కోన్ తో ఫిల్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అంతా ఫ్లవర్ కూడా ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసిన తర్వాత లైన్ ని నేను వైట్ కలర్ త్రీడి కోన్ తోటి అవుట్ లైన్ అనేది ఇచ్చేసుకుంటాను అనమాట ఇక్కడ మనం ఆల్టర్నేట్ ఫ్లవర్స్ ని ఇలాగా ఎల్లో కలర్ తో ఫిల్ చేసేసుకుంటామండి అండి చూసారు కదా ఇక్కడ నేను ఒక ఫ్లవర్ అనేది ఫిల్ చేశాను దీనికి అవుట్ లైన్ అనేది నేను వైట్ కలర్ త్రీడీ కోన్ తోటి చేసుకుంటాను అప్పుడు మనకి ఎల్లో అండ్ వైట్ కలర్ ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అండ్ మధ్యలో మనకి రౌండ్ ఉంది కదా అక్కడ జస్ట్ ఒక కుందన అనేది స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అది ఏ కుందనైనా పర్లేదు మీరు సిల్వర్ అయితే ఇంకా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట లేదంటే మీరు ఒక బీడ్ని కుట్టుకుంటే గోల్డ్ బీడ్ కానీ లేదంటే పర్ల్ కానీ కుట్టుకుంటే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే నేనైతే ఫ్లవర్ని ఈ విధంగా ఫిల్ చేశాను ఇక్కడ మనం ఫ్లవర్స్ అనేవి ఆల్టర్నేట్గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వైట్ అండ్ ఎల్లో వచ్చింది ఇక్కడ ఒక ఫ్లవర్ విడిచి ఒక ఫ్లవర్ ఇలాగ ఈ ఇలాగ డిజైన్ చేసుకోవాలి అండ్ ఎనదో ఫ్లవర్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దాన్ని అయితే ఆపోజిట్లో వైట్ కలర్ ఫిల్ చేసి బయట ఎల్లో కలర్ అవుట్లైన్ అనేది అన్నమాట ఆ విధంగా ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోవాలి ఇదే పట్టు బ్లౌజ్ మీదకైతే చెప్పాను కదండి థ్రెడ్స్ తోటి కుట్టుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓకేనా చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది ఓకే మీకు ఒక ఐడియా కోసం నేను ఇలాగా పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఆల్టర్నేట్ గా పెట్టేసుకున్నాను ఈ ఫ్లవర్స్ అనేవి లోపల ఫిల్ చేసుకుంటాను తర్వాత అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లీవ్స్ ఉన్నాయి కదా మనకి ఈ లీవ్స్ ని నేను గోల్డ్ కలర్ త్రీడీ తోటి ఫిల్ చేసుకుంటాను అనమాట చిన్ని చిన్ని లీవ్స్ అయితే కనుక మొత్తం ఫిల్ చేస్తాను కొంచెం పెద్దవి అయితే కనుక మధ్యలో లైన్స్ లాగా డ్రా చేసుకుంటాను అంటే మనకి బయట రియల్గా ఎలాంటి లీఫ్ అయితే లీఫ్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట ఓకేనా ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఆక్వర్డ్గా కనిపించే కలర్స్ అనేవి మనం ఇక్కడ పెట్టట్లేదు మనకి ఇది మెరూన్ కలర్ క్లాత్ కదా దీని మీద గోల్డ్ వైట్ ఎల్లో పెట్టడంతో చాలా చాలా డీసెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎల్లో అంటే మనకి కాంట్రాస్ట్ కలర్ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట ఓకే చూస్తున్నారు కదా నేను సెకండ్ ఫ్లవర్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను సారీ సెకండ్ లీఫ్ సెకండ్ టైప్ ఆఫ్ లీఫ్ అనమాట ఓకే మనం పట్టు బ్లౌజెస్ మీదకి అయితే కనుక ఇది జరీ థ్రెడ్ తోటి స్టిచ్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే మనకి చాలా డీసెంట్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట పట్టు బ్లౌజ్ మీదకి థ్రెడ్స్ అండ్ స్టోన్ చైన్ ఒకటి యూస్ కుందన్స్ స్టోన్ చైన్ యూజ్ చేస్తాం అంతే అంతే మించి మనం ఎక్స్ట్రా ఏ మెటీరియల్ అనేది యూస్ చేయం ఓకే చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అన్ని కూడా పెట్టుకున్నాను లీవ్స్ కూడా పెట్టేసుకున్నాను ఓకే నేను మొత్తం ఫ్లవర్స్ అన్ని కూడా ఫిల్ చేశాను ఫిల్ చేస్తే చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా డీసెంట్ లుక్ అనేది వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చెక్స్ ఉన్నాయి కదా ఆ చెక్స్ మధ్యలో గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ నేను వైట్ కలర్ రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ అనేవి పెట్టేసుకుంటా పెట్టేసుకుంటే మనకి కొంచెం గ్రాండ్ లుక్ అనేది రావడం కోసం కావాలంటే మీరు అలా చెక్స్ని వదిలేసుకోవచ్చు నాకు ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ఓకే అండ్ నెక్స్ట్ మనం అక్కడ ఒక షేప్ అనేది చూ డ్రా చేసాం కదా ఆ షేప్ని కూడా మనం ఏం చేయాలంటే స్టోన్ చేయిన్ తోటి అండ్ అవుట్లైన్ అనేది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను కావాలంటే ఇక్కడ మీరు యాంటిక్ బీడ్స్ చిన్న సైజులో ఉన్నవి కూడా కుట్టుకోవచ్చు బట్ అవైతే గోల్డ్ అండ్ గోల్డ్ కలిసిపోతుంది అనమాట అందుకే నేను ఇలాగా వైట్ కలర్ కుందన్స్ పెట్టేసుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ లుక్ అనేది రావడం కోసం ఓకే అదే మనం పట్టు శారీ మీదకైతే సేమ్ ఇలా ఈ కుందన్స్నే స్టిక్ చేసేసుకోవచ్చు ఓకే అప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చెప్పాను కదండి మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీదకి ఎలా డిజైన్ చేసుకోవచ్చో చెప్పాను పట్టు బ్లౌజెస్ మీదకైతే థ్రెడ్స్ తోటి డిజైన్ చేసుకోండి మిగతా ఇంకే ఫ్యాబ్రిక్ అయినా కాటన్ కానీ లెనిన్ కానీ జ్యూట్ కానీ ఖాదీ కానీ ఏదైనా కూడా మీరు ఇలాగ డిజైన్ చేసుకోవచ్చు అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే అదే పార్టీ వేర్ అయితే కనుక ప్లెయిన్ శారీ మీదకి వేసుకోవాలన్నా ఇలా వేసుకోవచ్చు పార్టీ వేర్ అయితే కనుక బీట్స్తో ఫిల్ చేసుకోండి లేదంటే మైక్రో బీట్స్తో కానీ మైక్రో సీక్వెన్స్తో కానీ ఫిల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే అవుట్లైనప్పుడు జరిత్రతో ఇచ్చుకుంటే బాగుంటుందన్నమాట ఓకే చూస్తున్నారు కదా నేను ఏం చేశాను అండి బార్డర్ లాగా ఒక స్టోన్ తోటి జస్ట్ స్టిక్ చేశాను అంతే బార్డర్ సింపుల్ బార్డర్ అన్నమాట అండ్ నెక్స్ట్ నేను స్టోన్ చైన్ తోటి ఆ షేప్ కూడా పెట్టుకున్నాను కదా ఆ షేప్ మధ్యలో నేను గోల్డ్ కలర్ తోటి డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఈ త్రీ డీ కోన్ తోటి పెట్టేసుకుంటే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకే అక్కడక్కడ పుట్టిస్ కింద కుందని పెట్టేసుకున్నాను ఓవరాల్గా లుక్ అయితే ఇదండి చూసారు కదా ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్